అమ్మా ఈ నందిని ఇలా డబుల్ గేమ్ ఆడుతుందని నేను అనుకోలేదు ఇప్పుడు ఏం చేద్దాం ఈ పెళ్లి జరుగుండొచ్చు గోపి అర్చన మెళ్ళో సంతోషంగా తాళి కట్టుండొచ్చు ఇంకా నేనేం చేయగలనని ఆ నందిని అనుకోవచ్చు అర్చనను మాత్రం జీవితంలో సంతోషంగా ఉండనివ్వను ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడు నాకిస్తున్నారేంటి పిల్లలకివ్వండి ఈ గిఫ్ట్ వాళ్ళకు కాదు మీకే నాకెందుకండి గిఫ్ట్ ఎందుకంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకున్న అబ్బాయితో అర్చన పెళ్లి జరిపిస్తానని ఇన్నేళ్లు పగటి కలలు కన్న మీరు ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఇలాంటి వరుణ్ణి తీసుకొచ్చి అర్చన పెళ్లి జరిపించారే అందుకే మీకు గిఫ్ట్ అయితే ఈ నిర్ణయం కాస్త మీరు ముందు తీసుకొని ఉంటే అర్చనకి ఎప్పుడో పెళ్ళైపోయేది కాస్త ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకున్నారు తీసుకోండి మీరేమంటున్నారో నాకు అర్థం కావడలేదు వదిని గారు చదువుకొని పెద్ద ఉద్యోగం ఉన్న అబ్బాయితో అర్చన పెళ్లి జరిపిస్తానని పట్టుదలతో ఉన్నారు కదా ఆ పట్టుదల కాస్త సడలించి ఓ సాధారణమైన మెకానిక్తో అర్చన పెళ్లి జరిపించారు కదా అందుకే మీకు గిఫ్ట్ గారు మీకు మా అల్లుడి గారి వివరాలు పూర్తిగా తెలియదులా ఉంది ఆయన మెకానిక్ కాదు మెకానికల్ ఇంజనీరు పెద్ద కంపెనీలో చాలా పెద్ద జీతానికి ఉద్యోగం చేస్తున్నారు లేదు అదిని గారు మీకే మీ అల్లుడు గురించి ఏ వివరాలు తెలీదు నేను ఎన్నోసార్లు రోడ్డు పక్క నుంచి వెళ్తున్నప్పుడల్లా మీ అల్లుడిని చాలాసార్లు మెకానిక్ షెడ్లో చూశాను
ఈ సంగతి మీకు తెలుసా? అదా, దాని గురించే మీరు చెప్తున్నది. ఆ షెడ్డు మా అల్లుడు గారిదే, వాళ్ళ తమ్ముడు కోసం పెట్టించారు. అరేరేరేరే, ఆ షెడ్డుకి వాళ్ళ తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదే. ఎప్పుడు మీ అల్లుడు ఆ షెడ్లో పనిచేస్తూ ఉంటాడు. అతను ఇంజనీర్ కాదు, ఆఫ్టర్ఆల్ ఒక మెకానిక్. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరే మీ అల్లుణ్ణి కనుక్కోండి. నిజం మీకే తెలుస్తుంది. ఏమంటారు అల్లుడు గారు? చూసారా నాన్న, ఈవిడ్ని పెళ్లికి పిలవద్దు, పెళ్లి మండపానికి తీసుకురావద్దు అంటే విన్నారా? వియ్యపురాలు రావాల్సిందే అని పట్టుపట్టు కూర్చున్నారు. ఇప్పుడు చూడండి ఎలా సమస్యలు సృష్టిస్తోంది. నేనే సమస్యలు సృష్టించలేదు అల్లుడు గారు. నాకు తెలిసిన నిజాన్ని నేను చెప్పాను, అందుకు నన్ను తప్పు పడతారేంటి? మీ అమ్మగారే బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి సంపాదించేవాడికి అర్చనన్నిచ్చి పెళ్లి చేస్తానని కలలు కనేవారు. ఇన్నాళ్లకైనా వాస్తవాన్ని గ్రహించి ఓ మామూలు మెకానిక్తో అర్చన పెళ్లి జరిపించినందుకు అభినందించాలని వస్తే నన్ను తప్పు పడతారేంటి? నేనన్న దాంట్లో తప్పేముంది? నేనేం అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే అల్లుడు గారిని అడిగి చూడండి, మెకానిక్ ఇంజనీయర్. ఏంట్రా వినోదిది? చెప్పండి బావగారు, మీరు మెకానికా, మెకానికల్ ఇంజనీరా? ఏమండి, మీరేనా చెప్పండి? మా అల్లుడు గారు మెకానికల్ ఇంజనీరా, మెకానికా? ఏమిటంటే అది అది మీ అల్లుడు ఇంజనీరేనమ్మా. అతను ఎందుకు ఆ మాట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడో అర్థం కావట్లేదు. బాబు ఎందుకలా మౌనంగా ఉన్నారు? మీరు ఇంజనీరా, మెకానికా? బావగారు అడుగుతున్నాం కదా, మౌనంగా ఉంటారే, చెప్పండి బావగారు. చెప్పండి బాబు, మాట్లాడండి, మీరు ఇంజనీర్ అని చెప్పండి.